తెలుగు వాళ్ళు రారు, తెలుగు వారు ఇండస్ట్రీల్లో ఎక్కువ కాలం ఉండరు వచ్చిన అని ఒక నానుడు ఉంది. సో వరుసగా కంప్లైంట్స్ అనేవి వస్తున్నాయి శ్రీరెడ్డితో మొదలుకుంటే, శ్రీరెడ్డి ఎలిగేషన్స్ కూడా అట్లానే ఉన్నాయి పెట్టినప్పుడు. అండ్ నిన్న కాక మొన్న లావణ్య విషయంలో కూడా తెలుగుకు సంబంధించి, ఐ మీన్ రాజ్ తరుణ్కి సంబంధించి చాలా విషయాలని ఆమె కూడా ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా పోరాటం జరుగుతుంది ఆవిడది, న్యాయ పోరాటం. ఇప్పుడు ఈ ఈ జానీ మాస్టర్ వ్యవహారం, ఇక్కడ మీరు చెప్పిన ఇద్దరూ కూడా లబ్ధి పొందడానికి చేశారు అంతే అంటారు వాళ్ళు. ఈమె అలా కాదు, ఈమె డిఫరెంట్. ఎస్ ఎస్, వాళ్ళిద్దరు వేరండి. వాళ్ళ స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం. అంటే నేను అనేది ఏంటంటే, ఉద్యమం అయితే చేయాలి. నేను సస్పెక్ట్ ఎవరు పక్కన పెట్టండి, అంటే మేలా ఫిమేల్ అని కాదు. ఉదంతం అనేది కంటిన్యూస్ గా ఏదో ఎవరో ఒకళ్ళ విషయంలో జరుగుతుంది కదా. కౌచ్ అనేది మొదలు పెట్టారు, మీటూ ఉద్యమం ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడట్లేదు. బట్ ఏంటంటే, అమ్మాయిల పట్ల ఎప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇండస్ట్రీలోనే లేదు, బయట మీరు తాపీ మేస్త్రి దగ్గర కూడా ఉంది. ఈవెన్ నేను అంటే తక్కువలో దీనిలో కూడా చెప్పాను మీకు, అంటే హై ప్రొఫైల్ వదిలేయండి, లో ప్రొఫైల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలానే. తాపీ మేస్త్రి, తాపీ కూలీలు అంటే ఎస్, కూలీలు కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది తిరగబడతారు. వాళ్ళకి సేమ్ అక్కడ జరుగుతుంది, బయటకు రాదు అది, కొంచెం బయట పడదు, అక్కడతోనే అయిపోతుంది. ఎందుకంటే మనం వెళ్ళి అడగం కదా వాళ్ళకి మైక్ పెట్టి, సో అక్కడతో అయిపోతుంది. సో మనం ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ కానీ బయట చాలా ప్లేసెస్లో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కామన్. ఈ ఓన్లీ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే లేదండి. ఇది ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొన్ని ఎప్పుడైతే ఇచ్చేసిందో, నాకు నచ్చితే నాకు నచ్చింది నేను చేస్తాను, నీకు నచ్చితే నువ్వు నచ్చినట్టు చేస్తున్నావు. సో ఇద్దరం కలిసి అండర్స్టాండింగ్లో జరిగిపోతుంటే వెళ్ళిపోతుంది, కానీ లేవని అనకండి, ఉన్నాయి. కానీ మీకు ఎలా దొరుకుతారు వాళ్ళంతా? ఇప్పుడు అండర్స్టాండింగ్లో ఇద్దరు కలిసి ఇష్టపడుతుంటే మనం ఎవరిని పట్టుకోలేం. ఇలా ఎవరైనా ఎంజాయ్ చేసినంతకాలం ఎంజాయ్ చేస్తారు, వాడుకున్నంతకాలం వీళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాడుకుంటున్నారు. ఇద్దరికిద్దరు నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తా, గివ్ అండ్ టేక్, అలా పరిస్థితి అయిపోయింది. అదే ఇప్పుడు ఆ గివ్ అండ్ టేక్ అంటే, నాకు సడన్ గా క్విడ్ ప్రోకో అని ఝాన్సీ గారు కూడా నిన్న ఒక ఝాన్సీ గారు చెప్పారు, ఆ వర్డ్ యూస్ చేశారు. ఎస్, సో నువ్వు నాకు ఇవ్వు, నేను నీకు ఇస్తా, మీకేం హెల్ప్, మీకే హెల్ప్ చేయగలను, మీకు నేను ఏమైనా ఒక, ఇప్పుడు మాస్టర్ ఉన్నారు, నీకు నేను ఆఫర్స్ ఇప్పిస్తా, లేకపోతే నీకు నేను ఒక శిష్యురాలుగా స్వీకరించి నీకేం చేయగలను చేశాను అనుకుని, నువ్వు నాకు దాని ఫలితంగా నువ్వు నాకేం చేయగలవు. సో ఇలా ఇప్పుడైతే అయిపోయిందో, ఆమె ఏం చేయాలో తెలియక ఆగిందా? అంటే ఈ విషయాన్ని అంతా చూస్తే, నిన్న ఝాన్సీ గారు కూడా మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చి ఈ వర్డ్ వాడడం, అండ్ ఆవిడ మాటల్లో కానీ లేదు బాధితురాలి కంప్లైంట్లో కానీ ఒకటే మాట, అవకాశాలు ఇస్తా అన్నారు, నన్ను తొక్కేస్తున్నారు, నాకు అవకాశాలు రావట్లేదు అన్న మాట ఒకటి బయటకు వచ్చింది. అండ్ ఝాన్సీ గారు చెప్పిన విషయంలో కూడా ఇస్తానన్నది ఇవ్వలేదు, దాన్ని కూడా సెక్షువల్ హెరాస్మెంట్ కింద కన్సిడర్ చేయాలి. దీన్ని ఎలా అంటే, ఓపెన్ చెప్పకనే చెప్పేశారు కదా అసలు విషయం. సో అంటే 5 ఇయర్స్ ఇంత డ్రాగ్ అవడానికి కారణం ఇదేనా? అది మేబీ ఈమె ఫస్ట్ చిన్నమ్మాయి కాబట్టి స్టార్టింగ్లో భయపడి ఉండొచ్చు, లేకపోతే అప్పుడు నాకు అవకాశాలు రావేమో అని తను అలా స్తబ్దుగా ఉండిపోయి ఉండొచ్చు. బట్ ఇదే పొజిషన్ అప్పుడు కానీ ఈమె బయటకు వచ్చి ఉంటే ఇంకా పెద్దది, ఇంకా చాలా పెద్దగా అయిపోయేది ఇష్యూ. ఎందుకంటే ఆమె మైనర్, ఇప్పుడు మేజర్ అయిపోయింది, కానీ అప్పుడు మైనర్. అప్పుడు ఆమె చెప్పలేదు, ఎందుకంటే భయపడి ఉంటుంది, ఉండకపోవచ్చు. మేబీ అప్పుడు ఏదో అట్రాక్షన్లోనో సంథింగ్ ఏదైనా ఉండొచ్చు, ఇండస్ట్రీ అని ఎలా నిలదొక్కోవాలను సంథింగ్. ఇప్పుడు ఒకటండి, ఏది ఏమైనా ఇండస్ట్రీ మీద మొత్తం బురదలు జరుగుతున్న సమయంలో ఇది ఒక బ్యాడ్ నేమ్గా ఇంకొకటి జరగడం అనేది చాలా బాధ. మీ భుజాలు చాలా పెద్దవండి. ఎంత ఎంతమంది వచ్చినా ఆహ్వానిస్తూ ఉంటారు, ఎన్నైనా సరే తీసుకుంటూ ఉంటారు, బాధలు పడుతుంటారు. ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఏమైనా రెండు వైపులా ఇన్వెస్టిగేషన్ జరిగితే, ఒకవేళ రాజకీయ కోణం, ఈయన రాజకీయ నాయకుడిగా మారారు, మనం అది కూడా చూడాలి ఆ కోణంలో కూడా. రాజకీయ నాయకుడిగా మారారు కాబట్టి ఏదైనా పార్టీ ఉన్న నడిపిస్తున్నారా ఎవరినన్నా, ఇట్లా కూడా బయట మాట్లాడుతున్నారు. నేను కాదు, బయట మాట్లాడుతుంది, నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆ యాంగిల్లో మనం అనుకున్నప్పటికీ అది ఇప్పుడు వచ్చి ఉండేది కాదు, ఎప్పుడో వచ్చేయండి. కానీ అప్పుడు కన్నా కూడా ఏమో, ఎప్పుడు టైం పాపం పండాలంటారు అందరిది, అలా ఏమైనా టైం రాలేదేమో. ఇప్పుడు నేనేమంటానంటే, బయట అంటున్నవి ఇలా వింటున్నాం, జరుగుతున్నది ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, ఆమె ఏమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, ఆగండి అన్నా కూడా ఆమె కంప్లైంట్ పెట్టారు. సో ఇప్పుడు ఏంటంటే, ఆయన అప్స్టాండింగ్, ఇప్పుడు ఆయన వచ్చి ఆయన వెర్షన్ వినిపిస్తే గానీ మనకు తెలియదు మ్యాటర్, రెస్పాండ్ అవ్వాలి, అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యి నేను ఇది నా పరిస్థితి, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఆమె వచ్చింది, నేను మాట్లాడాను, లేదా ఆమెతో కలిసి వైసీపీ నుంచి బడా బడా నేతలు సంసం పెద్ద పెద్ద వీడియోలే బయటకు వస్తుంటే, బయటకు వచ్చి ఇది మాది కాదు,
ఇది మార్ఫింగ్ వీడియో అని దే ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ అని వాళ్ళు ఇది చేసే గుర్తించారు అండ్ దే ఆర్ గివింగ్ సమ్ ఆన్సర్. కానీ వాళ్ళ పార్టీ కూడా జనసేన కూడా ఇమీడియట్ గా మీరు పార్టీ కార్యక్రమం బాధ్యతల నుంచి మొత్తం అందరిని తొలగించేసిన పరిస్థితి ఉంది. అంటే ఆ పార్టీకి నిబద్ధత ఉంది కాబట్టి వెంటనే చేశారండి. కొన్ని కొంతమంది ఇంకా డ్రాగ్ చేస్తారు. ఆయన కొమ్ముగా అయితే నేను అనేది జాని మాస్టర్ మీద కూడా అంతే బాధ్యత ఉంది. బయటకు వచ్చి ఆయన ఇది నాది, నా తప్పు కాదు, నా తప్పు ఉంటే నన్ను ఇది చేయండి, ఇది సమక్స్ చేయిస్తున్నారు లేదా